కేసీఆర్ రేపు 15వ తారీఖున మానిఫెస్టో ఉండబోతుంది. దానికి దిమ్మ దిరిగిపోవాలి కాంగ్రెస్ పార్టీకి అని కూడా 15వ మానిఫెస్టో ప్రకటన ఉండబోతుంది. ఇదే స్కీమ్లను ఇంతకు మించిన స్కీమ్లను కూడా ప్రకటించబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఆయన దిమ్మ తిరిగి జ్వరం వచ్చి నెల రోజులు ఆయన లేస్తలేడు. మాకేం దిమ్మ తిరగదు. ఇవాళ మేము ప్రకటించాం కాబట్టి ఆయన సిలిండర్ ఫ్రీగా అంటాడు. అంటే మా భయానికే కదా, ఆయన ఫ్రీ అన్నా మాకే ఇస్తారు, మాకే ఇస్తారు. 10 ఏళ్ల కింద సోనియా గాంధీగా తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కదా. ఆయన అప్పుడేమన్నాడు, ఎకరానికి 2 బస్సులు యూరియా ఇస్తాడు. ఎందుకు ఇవ్వలే? రేపు అంటాడు బస్సులకు మహిళలకు కర్ణాటకలో ఫ్రీ అన్నాం. అందరూ మన బెంగళూరు ప్రచారానికి పోయిన ఎన్నికలప్పుడు చెప్పినాం. తెల్లారి ముఖ్యమంత్రి ఆయన సంతకం పెట్టినప్పుడు అందరు ఆడవాళ్ళు బస్సులు మొత్తం గుడికి పోయినా బడికి పోయినా ఆడపిల్ల వాళ్ళ బిడ్డల ఇంటికి పోయినా ఫ్రీగా పోతున్నాం. ఎందుకంటే పెరిగిన ధరలకు తోడు కూరగాయల ధరలు చూసినాం, ఈ ధర అన్ని ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎంత ఖర్చు అయితే ఎంత తెలుదా? ఈయన లిక్కర్ మీద ఊరికి 20 బెల్ట్ షాపులు పెట్టి తాపించి అందరు ఆరోగ్యాలు ఖరాబ్ చేసి నాశనం అయ్యి 50,000 కోట్లు సంపాదించి దాన్ని కూడా బెల్ట్ షాపులు బంద్ చేపిస్తారు. ఇప్పుడు నేను వచ్చినాగా నేనంటే నేను ఎవరెవరు ముఖ్యమంత్రి అయితే వల్ల ఉన్న ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఎవరో అవుతాం. ఎవరు వచ్చినా మహిళలు బాగుంటాలి. నువ్వు తీస్తున్నావు 2,000 ఇచ్చిన డీసీతో నుంచి ఈ సైతికి వెళ్ళి తీసుకుంటున్నావు. ఊరికి 20-30 బెల్ట్ షాపులు. కాంగ్రెస్ ప్రభుత్వం బెల్ట్ షాప్ ఉంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి జైలు వేసేది. నా దగ్గరకు వస్తే కూడా నేను జైలు వేపించేది. 11 గంటల ముందు కూడా షాప్ తెరిస్తే నేను బాస్కెట్ అయితే తెరవచ్చు ఉండి బంద్ చేపించేది షాపులకు. లేదు కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పేది 7 గంటలకు వెళ్ళి పడితే రాత్రి తెల్లారిన దాకా ఓపెన్ షాపులు, బెల్ట్ షాపులు ఊరుకుతాయి. ఇవన్నీ కూడా కొంచెం తగ్గించి అలవాటు చేయాలి. సీఎం కేసీఆర్ జ్వరం పట్టుకుంది బయటికి రావట్లేదు అని మీరు అంటున్నారు, కానీ ఆయన షెడ్యూల్ ప్రకటన కూడా అయింది. పులి బయటికి రాబోతుందని స్వయంగా ఆయన తనయుడు కేటీఆర్ చెప్తున్నారు. ఇక పులి బయటికి వస్తే ఏమి ఉండదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పులితో పాటు సోని ఇంద్రమ్మ కోడలు, ఇంద్రమ్మ పేరు మీద ఇల్లు కట్టించిన ఆ ఇందిరాగాంధీ మనవరాలు ఈ నెల 18, 19 నల్గొండకు వస్తుంది. డబల్ పులి కాదు అమ్మ, మా అక్క చెప్పినట్టు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ బిడ్డ ఇందిరాగాంధీ మనవరాలు వెంకట ఇందిరమ్మ పేరు ఇల్లు కట్టించి పేదోళ్లకు బ్యాంకులలో పోయి కాలు పెట్టే అవకాశం ఇచ్చిన, బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ బిడ్డ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ 53 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా దేశం కోసం కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి నడుచుకుంటూ పోయిండు. ఎందుకు పోయిండు? ఈ భారత్ జోడో యాత్ర ఇప్పుడు ముస్లిమ్స్ అని హిందువులని కులాల వారిగా విడగొట్టి పంచాయతీలు పెట్టి ఓట్లు పొందాలని బీజేపీ, కేసీఆర్ కూడా బీజేపీ పొత్తే. అందుకని ఎవరు చూసినా ఇవాళ రాష్ట్రంలో మన కర్ణాటకలో ఊరాన్ని ఊహించండి. మోడీ ఉన్న మీటింగ్ పెడితే కూడా ఆయనకంటే పెద్ద పూలు అయినా ఆయన ఇచ్చిన ఆయన పెద్ద కాంగ్రెస్ పార్టీలో మొత్తం వృద్ధసింహాలే ఉన్నారు, మొత్తం వారు ముసలోళ్ళు అయిపోయినారు అని కూడా వ్యాఖ్యలు. కేసీఆర్ కంటే 20 ఏళ్ళు చిన్న నేను. కేసీఆర్ తెలంగాణ కోసం రాజీనామా చేసిండు, మళ్ళా నిలబడ్డాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం నా మంత్రి పదవి అంటే చాలా పెద్ద పదవి, దాన్ని వదిలిపెట్టి గడియారం కాడ 12 రోజులు తినకుండా కూర్చున్నా. మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చినాక మంత్రి పదవి తీసుకో అని చెప్పి సోనియా అని చెప్తే నేను తీసుకోను. మళ్ళీ తెలంగాణ ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పుడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వు నిర్ణయం తీసుకోని మేడం నాకు పదవులు వద్దని చెప్పిన కొండాలక్ష్మి బాబుజీ తర్వాత 69 నేను ఒక్కరిని రాజీనామా చేసిన. అంటే ఆయన పులి కాదు, ఆయన రాజీనామా చేస్తాడు, తెల్లారి కలెక్షన్ చేస్తాడు, మళ్ళీ బై ఎలక్షన్ పోతాడు. నేను పదవులు వద్దని చెప్పాను. నేను నిజంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళు నుండి మా అయితవారి కూడా ఎందుకు డబుల్ బెడ్రూమ్ కట్టింది చెప్పమ్మ, చెల్లెళ్ళు ఎన్ని కట్టినావు, ముషంపల్లి ఎన్ని కట్టినావు, ఈ ఊరికి రోడ్లు లేకుంటే నా సొంత డబ్బులు మా ఎంపీటీసీ గారు చెప్తే సొంత డబ్బులు పెట్టి దగ్గరుండి మా చెల్లెళ్ళు రోడ్ ఇప్పించారు. నీళ్ళు లేకుంటే మీరు ఇంకొక విషయం, నేను ఎమ్మెల్యే కాకముందు ఈ ఊళ్ళో అన్ని తోటలు ఉంటాయి, బత్తాయి తోటలు. మనం ముందుకు పోతే చూస్తాం ముషంపల్లిలో సబ్స్టేషన్ లేక కరెంటు లో వోల్టేజ్ వస్తే 2 నెలలు సబ్స్టేషన్ కట్టించిన, ఈ రోడ్ వేసినాగా ఇన్ని గుంతలు పడ్డాయి. డబుల్ రోడ్ వేయచ్చు కదా, మన్ని ట్రాక్టర్లు మోటార్ సైకిల్ పోయి యాక్సిడెంట్ అయితే చచ్చిపోతుంది. ఇప్పుడు అదే విషయం కేటీఆర్ కు మీరు పదే పదే సవాల్ విసురుతున్నారు, తెలంగాణ ప్రజల కోసం కరెంటు తీగలు పట్టుకోవడానికి కూడా సిద్ధం రా అంటున్నారు. ఏంటి ఆ కరెంటు ప్రాబ్లం ఏంటి? కాంగ్రెస్ ఇదొక్కటి ఆర్టీ వాళ్ళు మంచి ప్రశ్న అడిగిందో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళకి మీరు కరెంట్ చెప్పండి, కేటీఆర్ కి 24 గంటల కరెంట్ వస్తుందా? ఎట్లే చెప్పాలి, ఎన్ని గంటలు వస్తుంది? కేటీఆర్ వినబడుతుందా నీకు? కేటీఆర్ ఇది లైవ్, నువ్వు వినబడుతుందా? నేను 24 గంటలు అంటే నన్ను తిడతావా? రోజు వరంగల్ పో, నిజామాబాద్ పో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ తీగలు పట్టుకో, నువ్వు నీ పీడ వద్దని చెప్పి నన్ను తిడతావా? నేను రైతులు 24 గంటలు ఇస్తా అంటే ఉన్నదంతా అప్పు తెచ్చుకొని దున్నుకున్నారు, లేనో భూమి లేని వాళ్ళు కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి 3 రూపాయలు మితికి